సో ఇవాళ వచ్చేసరికి డే టూ అనమాట. ఇవాళ ఈ రూమ్ ని నేను చెక్అవుట్ చేసేస్తాను బికాస్ ఈ స్టే నేను ఓన్లీ ఫర్ వన్ డే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఒకటే దగ్గర ఉండడం కన్నా నేను డిఫరెంట్ ప్లేస్కి వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. ఇవాళ చాలా సూపర్ డూపర్ ఎక్సైటింగ్ ప్లేసెస్ కి వెళ్తున్నాను అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ ఇక్కడ ప్లేసెస్ అన్ని. సో వెళ్ళే ముందు నాకు ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. అదేంటంటే నేను ఇప్పుడు వాష్రూమ్లో వాటర్ పట్టుకొని తాగుతున్నాను. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఐ నో ఇట్స్ లిటిల్ వియర్డ్ వాష్రూమ్లో సేమ్ వాటర్ తాగాలి అంటే తెలుసు, బట్ యూరోప్లో ఎక్కడైనా సరే మనకి ఫిల్టర్ వాటర్ దొరుకుతాయి. సో సీ యు దెన్, బై. సో ఇప్పుడే హోటల్ చెక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడే రైల్వే స్టేషన్కి రీచాను. ఇక్కడ రాగానే నాకు సుల్తాన్స్ అండ్ రెస్టారెంట్గా అనిపించింది. ఇది వచ్చేసరికి టర్కిష్ ప్లేస్ అనమాట. ఇంతకుముందు నేను చాలా టర్కిష్ ప్లేస్లో ట్రై చేశాను, కానీ ఈ స్పెసిఫిక్ దాంట్లో ట్రై చేయలేదు. నాకు ఇది కొంచెం ఈ మోస్ట్లీ టర్కిష్ ఫుడ్ అంతా కొంచెం ఇండియన్ ఫుడ్కి సిమిలర్ అనిపిస్తుంది, కానీ ఆర్డరింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం కొంచెం సబ్వేలా ఉంటుంది. బికాస్ సలాడ్ సెలెక్షన్స్ కానీ లేకపోతే సాసెస్ డిప్స్ అంతా మనం ఏం చెప్తే అది ఇస్తారనమాట. సో ఇంకా నేను టేక్అవే తీసేసుకున్నాను బికాస్ నెక్స్ట్ ఫెర్రీకి టైం అయిపోయింది. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలన్నమాట. ఒక విషయం చెప్పాలి గైస్, ఈ సిటీ యూనిక్నెస్ ఏంటి అంటే రైల్వే స్టేషన్కి ఎదురుగానే పోర్ట్ ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే మన పోర్ట్స్ అంతా సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటాయి కదా, కానీ ఈ సిటీలో మాత్రం జస్ట్ 200 మీటర్స్లోనే పోర్ట్ ఉంది. చూసారా, నేను పోర్ట్ దగ్గరకు వచ్చేసాను ఫైనల్లీ. ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్లో ఫెరీ స్టార్ట్ అవుతుంది. ఫెరీకి ఆల్రెడీ టికెట్స్ కూడా తీసేసుకున్నాను. నార్మల్గా అయితే అక్కడ మీరు చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు పెద్ద క్రూజ్ కనిపిస్తుంది. చూసారా, అది ఇప్పుడు ఇక్కడ నుంచి 2 hours జర్నీ అనమాట. అది ఒక ప్లేస్కి వెళ్తాము, లబో అని చెప్పి. అక్కడ ఇంకా సూపర్ డూపర్ ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి, అక్కడ తీసుకెళ్తారు. అది ఏంటిదో ఇంకొంచెం సేపట్లో చూస్తారు మీరు. సో డోంట్ మిస్ టిల్ ఎండ్ గైస్, ఇట్స్ గోన్ బి సూపర్ డూపర్. ఎందుకంటే సీ మధ్యలో నుంచి వెళ్తున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడు సీ మధ్యలో నుంచి ఫెరీలో ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఇదే వెళ్తున్నా ఫస్ట్ టైం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఆ ఇద్దరు కనిపిస్తుంది కదా, అదే ఆ ఫెరీ. నేను ఎక్కేది ఇప్పుడు ఫెరీ ఎక్కేసిన నేను ఆల్రెడీ ఐ మీన్ స్టార్ట్ అయిపోయి 15-20 మినిట్స్ అవుతుంది. నేను మధ్యలో వీడియో తీయమే మర్చిపోయాను బికాస్ ఇట్స్ సో బ్యూటిఫుల్, ఐ మీన్ అట్లనే చూస్తూ ఉండే. సో నా దగ్గర ఈ మ్యాప్ ఇచ్చారు వీళ్ళు ఎక్కే ముందు. ఈ మ్యాప్లో చూపించినట్టు ప్రతి స్టాప్ దగ్గర హాల్ట్ అవుతుంది. లాస్ట్ మనం వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే ఇదన్నమాట, లాబో అని చెప్పి. ఇది ఇంకా మెయిన్ అనమాట, అక్కడ అన్ని మనకి టూరిస్ట్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇదంతా లోపలికి వెళ్ళిపోతే బాల్టిక్స్ అనమాట ఇదంతా. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. నచ్చగా బయట కూడా ఉంది సిట్టింగ్, కానీ అంతా ఫుల్ అయిపోయింది. కానీ నేను కూర్చోలేదు ఎందుకంటే బయట ఫుల్ చల్లిస్తుంది. మీకు లోపలికి వచ్చినా బాగుంది అనమాట. ఒకసారి మీకు బయట మొత్తం చూపిస్తాను. సింపుల్ సూపర్ అసలు. ఇలా మీకు మ్యాప్ లో చూపించాను కదా, కొన్ని ఇట్లా స్టాప్స్ వస్తాయి మధ్యలో, అది ఇట్లానే ఉంటాయి అనమాట విత్ ఆర్టిఫిషియల్ బీచెస్ అన్ని. కానీ మెయిన్ స్టాప్ వచ్చేసరికి బాల్టిక్స్ బీచ్, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది. నాకు కొంచెం దూరం వెళ్ళినాక ఒక దిమ్మ తిరిగిపోయి షిప్గా అనిపించింది. లిటరల్గా టైటానిక్ తర్వాత నేను ఇంత బ్యూటిఫుల్ షిప్ ఇప్పుడే చూడము. లిటరల్గా జూమ్ చేసి చూస్తే నాకు అవన్నీ రూమ్స్ విత్ బాల్కనీస్, అసలుకి ఎన్ని చైర్స్ ఇట్లా వేసి, ఓ మై గాడ్, అదేదో ఒక హోటల్ని ప్యాక్ చేసి ఒక షిప్లో తీసుకుపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ లిటరల్లీ వావ్. ఇప్పుడే
రీచాము అన్నమాట లబో అనే ప్లేస్కి. సో ఇది ఫైనల్ హాల్ట్. ఇప్పుడు ఇక్కడ దిగేసాము కదా, ఇక్కడ టూరిస్టులు అందరూ మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు మళ్ళీ అదే ఫెరీ ఎక్కి రిటర్న్ వెళ్తారు. నేను వచ్చి మళ్ళీ నేను ఇక్కడ 1-2 hours ఉంది మొత్తం ఈ ప్లేస్ అన్ని చూసుకొని రిటర్న్ మళ్ళీ మళ్ళీ ఇదే ఫెరీలో వెళ్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రైవేట్ ఫెరీస్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది జర్మన్స్కి ఉంటాయి ప్రైవేట్ ఫెరీస్. వీళ్ళందరూ ఇట్లా పార్కింగ్ చేసుకుంటారు అనమాట, అక్కడ అవన్నీ ఉంటాయి. ఐ థింక్ వాళ్ళు ఎవ్రీ ఎన్ని మంత్స్ కొన్ని ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అట్లా వాళ్ళు అన్ని ఫేర్ పే చేయాలన్నమాట ఈ పార్కింగ్కి. ఇట్లా మంచిగా సమ్మర్ టైంలో వాళ్ళు బయటకు తీసి మంచిగా ఇట్లా వెళ్ళిపోతారు అనమాట సెయిలింగ్కి మంచిగా. సర్లే మనలా డబ్బున్న వాళ్ళు చేయలేదు ఏమని చెప్పు. సో చలో వీళ్ళు ఎక్స్ప్లోర్ ఇంకా లోపలికి వెళ్ళాము సిటీ లోపలికి. సో ఇక్కడ నుంచి మొత్తం బాల్టిక్ సీ బీచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం మనం బీచ్లోకి వెళ్ళొచ్చు, అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ సైడ్ మొత్తం ఈ బీచ్ రెస్టారెంట్స్, బీచ్ హోటల్స్, ఎంత లైక్ మొత్తం టూరిస్ట్తో ఫుల్ హ్యాపెనింగ్ నడుస్తుండే. యాక్చువల్గా నాకు ఈ రెస్టారెంట్లో ట్రై చేయాలండే, మస్తు అనిపించింది చూడడానికి, బట్ లిటరల్గా టైం లేకుండే అనమాట. ఎందుకంటే ముందు కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, అవి ఇంకొంచెం సేపులో రాబోతున్నాయి అనమాట. అండ్ ప్లీజ్ సారీ ఫర్ దిస్ గ్లిచెస్ అనమాట, సరిగ్గా తీయలేదు. సో జస్ట్ బే ఫర్ ఫ్యూ సెకండ్స్. సో ఫైనలీ ఇక్కడికి వచ్చేసాను. ఆఫ్టర్ 1.5 kilometers వాక్ బోట్ దిగినాక లైక్ స్ట్రైట్గా వచ్చేసాను అనమాట. ఇట్స్ ఓన్లీ 1 line road. ఇక్కడికి వచ్చినాక 2 things ఉంటాయి చూడడానికి. ఆ ఫస్ట్ వన్ వచ్చేసరికి నావెల్ మెమోరియల్ అనమాట. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇట్ వైపు. సో ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి ఇటువైపు సబ్మరైన్ ఉంది. సో ఈ 2 places దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. చలో వెళ్ళిపోనా. నేను చిన్నప్పటి నుంచి చాలా సబ్మరైన్స్ చూసాను, అంటే అన్ని బయట నుంచే చూసాను, అండ్ ఇంకా చాలా వరకు టీవీలో చూసిందే, బట్ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ రియలీ ఎగ్జైటెడ్ అనమాట బయట నుంచి. కానీ లోపలికి వెళ్ళాక నేనైతే లిటరల్గా షాక్ అయిపోయినా. లోపలికి వెళ్ళాక నేను ఒకటి రియలైజ్ అయ్యా, ఎందుకంటే లోపల ఉండే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అక్కడ వాళ్ళ లైఫ్. ఎందుకంటే దే హ్యావ్ టు సర్వ్ అండర్ వాటర్. అసలుకి అది ఎంత డిఫికల్ట్ అనిపించి ఉంటుందేమో అని చెప్పి నాకు లోపలికి వెళ్ళాక అర్థమైంది. బయట నుంచి చూడడానికి ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించిందే, బట్ లోపలికి వెళ్ళాక ఇట్ వాస్ మై సినారియో, మై పర్స్పెక్టివ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు చూసారా ఎంత చిన్న చిన్న రూమ్స్, వాళ్ళ బెడ్స్, వాళ్ళ వాష్రూమ్ ఎంత ఏదో లిల్లీపుట్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. అలాంటి దాంట్లో ఉండి దే హ్యావ్ టు ఫైట్ అండ్ సర్వైవ్. అండ్ యా, మర్చిపోయా చెప్పడం, దిస్ సబ్మరైన్ వాస్ సర్వ్ డ్యూరింగ్ World War II. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఇవి వచ్చేసరికి సోవెనిర్ మెషిన్ అంటారు. యూరోప్ లో చాలా ప్లేస్ లో కనిపిస్తాయి మనకి. ఇదేంటంటే ఇందులో మనకి 2 euros పెట్టి అండ్ 5 cents ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. పెడితే ఏంటంటే మీకు కాయిన్ ఇప్పుడు ఎట్లా వస్తే చూపిస్తాను. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయినాయి ఇది. సో దీన్ని ఇప్పుడు మనం రొటేట్ చేయాలన్నమాట. ఈజీ ఉంటుంది, తర్వాత గట్టి అవుతుంది. ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే లోపల కాయిన్ ప్రెస్ అవుతుంది అనమాట. వచ్చేసింది కాయిన్. ఇస్ కాయిన్, నేను పెట్టిన 5 cents ఇట్లా వచ్చింది. ఇది మెమోరియల్ ఉంది కదా, ఇది వెనకాల అది దీని మీద ప్రింట్ అయి వస్తుంది అనమాట నేను ఇచ్చిన పెట్టిన 5 cents. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఈ మెమోరియల్కి. సో అక్కడ కాయిన్ వేస్తే లైక్ ఆ గేట్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా అయితే లోపలికి ఎంట్రీ అవ్వడానికి లేదు. సో ఈచ్ టికెట్ వచ్చేసరికి దీనికి 6 euros అండ్ ఆ సబ్మరైన్ ఎంట్రీకి కూడా 6 euros అనమాట పర్ పర్సన్. సో చలో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదైతే మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై గుస్తోవ్ అంట, హిస్ అన్ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఎక్కడో విన్నట్టుంది నాకు కూడా, బట్ నాకు అంత డీటెయిల్గా తెలియదు ఆయన గురించి. ఇట్స్ వెరీ స్టన్నింగ్ కదా. సో హియర్ కమ్స్ ఏ ఇది సబ్మరైన్ ఫ్యాన్ లాగా ఉంది కదా. యా అదే కింద సబ్మరైన్స్కి కింద ఫ్యాన్స్ ఉంటాయి కదా, లైక్ ద సేమ్ వన్. యో సో ఇప్పుడు మనం దీని దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. వావ్, చాలా యునిక్గా అనిపిస్తుంది నాకు. ఓ ఎంత పెద్ద ఉందో. ఈ నావెల్ మెమోరియల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మోస్ట్లీ నాకు అన్నీ ఎక్కడ చూసినా కానీ
పిక్చర్స్ పోస్టర్స్ ఇట్లా అన్నీ స్కల్ప్ చేసి పెట్టారనమాట. లైక్ మోస్ట్లీ ఆ మెమరీస్ అన్నీ రీస్టోర్ చేసి పెట్టారు. ఎవరైతే వారప్పుడు ఆ సబ్మరైన్ ఆ సీ లోపల చనిపోయారో వాళ్ళకి గుర్తుగా కట్టిందనమాట ఈ మెమోరియల్ వచ్చేసరికి. అండ్ ఈ మెమోరియల్ హైట్ వచ్చేసరికి 279 feet అబవ్ ది సీ లెవెల్ అనమాట. మనం దీని టాప్ వ్యూ వరకు వెళ్ళొచ్చు, ఐదర్ విత్ స్టేర్స్ కానీ లెఫ్ట్ కానీ. కానీ గైస్ నాకు ఇక్కడ ఒక లిటరల్గా ఒక పెయింటింగ్ అనిపించింది. జస్ట్ ఫర్ 1 second ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఇన్ దట్ సీన్. ఇప్పుడు మనం లిఫ్ట్లో పైకి వెళ్దాము. ఇక్కడ చూసారా చూపిస్తుంది ఎన్ని మీటర్స్ పైకి వెళ్తున్నామో. ఇట్ వాజ్ సో ఫాస్ట్, అసలుకి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే వచ్చేసిన పైకి. ఇక్కడ నుంచి నేనేం మాట్లాడను, జస్ట్ ఎంజాయ్ ది వ్యూ గైస్. నాకు రిటర్న్ వచ్చినప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది, మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో క్లిప్ తీశాను. మామూలుగా రెగ్యులర్గా చాలా గేట్స్ బ్యారిగేట్స్ చూసుంటాము, అంటే ఫర్ ట్రైన్స్ అండ్ ఆల్ రోడ్స్ మీద అన్ని. బట్ ఫస్ట్ టైం ఒక షిప్కి చూస్తున్నాను, అది జస్ట్ నార్మల్ ఒక బ్రిడ్జ్. అది మొత్తం ఓపెన్ అయిపోయి అలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ షిప్ అట్లా వెళ్ళిపోయాక రిటర్న్ మళ్ళీ దాని ప్లేస్ కదా అట్లా వెళ్ళిపోయి, అసలు అక్కడ ఏం జరిగినట్టే జరిగిందండి. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ అనమాట. మళ్ళీ అది దాని ప్లేస్కి అది వెళ్ళిపోయేగా మళ్ళీ అటువైపు ఇటువైపు మొత్తం బ్యారిగేడ్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. సీ అగైన్ ఇట్ వాజ్ లైక్ నార్మల్. ఇట్ వాజ్ ప్రెటీ కూల్ కదా. దునియాలో ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా, ఈ పూట గిడిచే రాదు. సో హియర్ కమ్స్ మై సెకండ్ హోటల్ ఆన్ ద సెకండ్ డే. సిటీ నుంచి ఆల్మోస్ట్ 5 to 6 kilometers ఉండే, నేనైతే మంచిగా సైక్లింగ్ చేసుకొని వచ్చాను. ఫుల్ దూరం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది ఇట్ వాజ్ వర్త్ రియల్లీ. ఓ మై గాడ్, ఇట్ వాజ్ రియల్లీ వెరీ ప్లెజెంట్. అసలుకి లైక్ సరౌండింగ్స్ అండ్ ఆ హోటల్ ఎన్విరాన్మెంట్ ఎంత ప్లెజెంట్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్ ఐ థింక్. నాకైతే 3 Idiots మూవీలో హాస్టల్ గుర్తొస్తుంది, ఇది చూస్తుంటే సేమ్ అట్లనే ఉంది కదా డామ్. సో నా రూమ్ ఇప్పుడు వచ్చేసరికి 243. ఏ అక్కడ ఉందండి 243. ఏ ఇప్పుడు పైన కూడా చెప్పండి. నాకు తెలిసి ఈ రూమ్ పైన నా రూమ్ ఇప్పుడు 2 floors అనమాట, అందుకే నాకు తెలిసి రైట్ సైడ్ అనుకుంటా, పైన ఇంకో ఫ్లోర్ ఉందట. ఏ ఇదే సో వాష్రూమ్ అయిపోయాను కదా, ఇప్పుడు ముందుకు వెళ్దాం. తడా, ఈ స్టేట్స్ ఏంటి అనుకుంటున్నారా మీరు? ఇది మళ్ళీ వద్దాం. ఫస్ట్ ఇక్కడ చిన్న క్యూట్ బెడ్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక చిన్న టీవీ ఉంది, అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. నాకు అర్జెంట్గా దీని వ్యూ చూడాలి. వావ్, ఎంత బాగుంది కదా. వావ్, ఫైవ్ ఫ్లవర్స్. ఇప్పుడు కొంచెం ఇలా రూమ్లో నుంచి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాం. చిన్న ఉంది రూమ్ బట్ క్యూట్ ఉంది. అక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ ఇచ్చాడు కార్నర్కి, అండ్ ఈ స్టేజ్ ఎక్కి ఇప్పుడు పైకి వెళ్ళాం. ఇట్లా అమ్మ బాబోయ్, ఇది ఎంత స్టీప్ ఉన్నాయో స్టెప్స్, అయితే ఏదో తిరుపతి కొండ ఎత్తున్న ఫీలింగ్ వస్తుంది. తడా, ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఇచ్చాడు వీడు కుక్కలలో. ఈ మెట్లు ఎక్కితే చిన్న సిట్అవుట్, పైనుంచి ఇప్పుడు రూమ్ చూద్దాం. బాబోయ్, ఇక్కడి నుంచి బెడ్ మీద దుక్కితే ఎట్లుంటుందో. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఈ రూమ్, నేను ఇలాంటి రూమ్ ఎప్పుడు ట్రై చేయలేదు.
సో వెకేషన్కి వచ్చినప్పుడు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివి అప్పుడే కదా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయగలిగేది. సో అందుకనే వామో ఈ మెట్లు దిక్కుంటే నాకు భయం వస్తుంది. ఇది నా క్యూట్ లిటిల్ రూమ్.